మా ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. వర్ష ఋతువు భాద్రపద మాసంలో ఆకాశం నల్లని మబ్బులతో నిండి చీకటిగా ఉంటుంది. శరద్ ఋతువు ఆశ్వయుజ మాస ప్రారంభం నుండి ఈ చీకట్లు పటాపంచలై వెన్నెల వెలుగులు విరజిమ్ముతూ ఉంటాయి. ఆశ్వయుజ పాడ్యమి నుండి నవమి వరకు శరణ్ నవరాత్రులని, దేవీ నవరాత్రులని, శారదా నవరాత్రులని అమ్మవారిని పూజిస్తూ పదవ రోజున విజయదశమి వేడుకలు జరుపుకుంటాం. అమ్మవారికి మహిషాసురునికి జరిగిన యుద్ధంలో అమ్మవారు రోజు రోజుకి విజృంభిస్తూ 9వ రోజు రాత్రి మహిషాసురుణ్ణి సంహరించిందని దేవి భాగవతంలో చెప్పబడింది. అందుకనే ఈ 9 రోజులు అమ్మవారిని పూజిస్తారు. అమ్మవారి ఈ విజయోత్సవాన్ని పురస్కరించుకొని సుఖ సంతోషాలతో ఆ మర్నాడు జరుపుకునే పండుగే విజయదశమి. మహిషాసురుడు, వారి పరివారం మనలో ఉండే అజ్ఞాన భావాలకు, అసురీ గుణాలకు ప్రతీకలైతే, అమ్మవారు, వారి పరివారం మనలో ఉండే జ్ఞాన భావాలకు, దైవీ గుణాలకు ప్రతీకలన్నమాట. అజ్ఞానం మీద జ్ఞానం, అసురీ గుణాల మీద దైవీ గుణాల విజయాధిపత్యమే ఇందులోని అంతరార్థం. ఈ నవరాత్రులలో వివిధ రూపాలతో, వివిధ అలంకరణలతో అమ్మవారిని పూజించటం సాంప్రదాయంగా వస్తోంది. ఏ రూపంతో కొలిచినా, ఏ నామంతో పిలిచినా అమ్మ జగన్మాత ఒక్కరే. ఆది పరాశక్తి, పరాత్పర, త్రిపుర, రాజరాజేశ్వరి అయిన అనంతకోటి నామాలతో విరాజిల్లుతున్న శ్రీ లలితాదేవి. వేదాల సారాన్ని ఇతిహాసాలలోనూ, పురాణాలలోనూ, స్తోత్రాల రూపంలోనూ మహర్షులు మనకందించారు. ఈ స్తోత్రాలలో అతి విశిష్టమైంది లలితా సహస్రనామ స్తోత్రం. ఈ స్తోత్రాల నుంచి లలితా అష్టోత్తర స్తోత్రాన్ని కూడా పండితులు చెప్పడం జరిగింది. శ్రీ లలితా అష్టోత్తర నామాలకు భావసారూప్యం కలిగిన గేయాలను దృశ్యరూపంగా మీకందించే చిన్ని ప్రయత్నమే ఇది. శ్రీ లలితా అష్టోత్తర గేయామృతంలో అమ్మవారి గురించి, వెండికొండ అయిన కైలాస పర్వతంపైనున్న శ్రీ లలితాదేవి పర్వతరాజు కుమార్తెగా, పార్వతిగా అవతరించడం వల్ల పర్వత వంశమే పవిత్రమైపోయిందట. అమ్మవారి రూపలావణ్యాలు, కుండలిని అంతర్యాగం, భండాసురుని వధ, చండముండ నిశుంభులు మొదలైన రాక్షసుల సంహారం, ఆమె మహత్యం అన్నీ వివరించబడ్డాయి. రచయిత్రి శ్రీమతి మంతా విశాలాక్షి గారి కళ నుంచి జాలువారిన శ్రీ లలితా అష్టోత్తర గేయామృతమనే ఈ భక్తిరస గేయమాలికను తన మృదుమధుర మంజులగానంతో మనకందిస్తున్నారు శ్రీమతి సునీత. మృదుమధుర బాణితో సంగీత దర్శకత్వం వహించిన వారు శ్రీ లలిత్ సురేష్. వెండి కొండయే వాసము కాగా పర్వత వంశము పావనంబుగా సౌందర్యముతో శంకరు సతిగా నారీ మణివై వెలసిన దేవి మేనికాంతుల మెరుపుల చూచి మరకతమ్ములే వెలవెలబోవా లావణ్యముతో లలితాదేవిగా పూజనీయవై వెలసిన దేవి శశిని ధరించిన శివునికి నీవు ప్రాణప్రియవని వేదము తెల్పగా పిలిచినంతనే పలుకుచు నీవు కరుణామయివై వెలసిన దేవి పర్వత వంశము పావనంబుగా సౌందర్యముతో శంకరు సతిగా నారీ మణివై వెలసిన దేవి
షోడసె కళలను కామేశ్వరిగా నిత్యము నీవు స్వయం జ్యోతిగా చీకటి బాపుచు జ్యోతిని చూపగ జగన్మాతవై వెలసిన దేవి మణుల తోడనే మకుటము చేసి శిరంబందున అలంకరింపగ కస్తూరి తోడనే తిలకము దిద్ది కామాక్షి విగా వెలసిన దేవి పాల భాగమున భస్మరేఖలు కలువరేకుల కనులను కలిగి నాసిక అందము చంపకమనగా చారు రూపవై వెలసిన దేవి వెండి కొండయే వాసము కాగా పర్వత వంశము పావనంబుగా సౌందర్యముతో శంకరు సతిగా నారీమణి వై వెలసిన దేవి బంగారు కమ్మలు మెరయుచుండగా చుబుకము చూచి దర్పణమనుచు నీలకంఠులే మేలములాడ దరహాసిని వై వెలసిన దేవి తాంబూలమునే సేవించుచును దరస్మితముతో దయతో చూడగ మైమరపించే పలువరుసతో పరమ పావని వై వెలసిన దేవి శంఖము తీరున కంఠము మెరయ ముత్తెపు గుత్తులు మెడలో నిండగా కామేశ్వరులే సూత్రము కట్టగా సుమంగళివిగా వెలసిన దేవి వెండి కొండయే వాసము కాగా పర్వత వంశము పావనంబుగా సౌందర్యముతో శంకరు సతిగా నారీమణి వై వెలసిన దేవి పాశాంకుశముల బట్టుగొనుచును అసురుల చంపగా వెలసిన దేవి వేదములన్నీయు వేద్యము చేయగ వేద వేద్యవై వెలసిన దేవి కలువ మాలలో కనులకింపుగా మల్లెల జాజుల మందారంబుల మాలలు చేసియు మెడను వేయగ సుమాలినివిగా వెలసిన దేవి బంగారు గింజే పాలిండ్లనగా నాలుగు కరముల అందము చూప కనకపు గదచే భూషిత వగుచు ధనుజహంత్రి వై వెలసిన దేవి వెండి కొండయే వాసము కాగా పర్వత వంశము పావనంబుగా సౌందర్యముతో శంకరు సతిగా నారీమణి వై వెలసిన దేవి తరుగుటలేని బంగారు రంగుతో చీర అంచులే జీరాడంగ నగల భారమున నడుము సన్నగా చారుమూర్తి వై వెలసిన దేవి లలితాదేవియు లావణ్యంబుగా నిత్య యౌవనము తరుగులేదని శృతులన్నీయును స్తుతులు చేయగా మహారాజ్ఞి వై వెలసిన దేవి సొమ్ములు కదలుచు సొంపులు చూపగా పదముల పోలగా పారిజాతముల కలువల కెంపుల పదములనంటగా పద్మాసన వై వెలసిన దేవి ఢాక
వెండి కొండయే వాసము కాగా పర్వత వంశము పావనంబుగా సౌందర్యముతో శంకరు సతిగా నారీ మణివై వెలసిన దేవి కోటి పద్మములు పీఠము వేయగా ఆసీనవగుచు అభయము నీయగా పదముల చూపి భవమేలనగా భవనాశిని వై వెలసిన దేవి శివుని దృష్టి రవి రుచి అనగా సతిని మోబును చక్కగా చూడ తడవదిలేక విచ్చుకొనంగా విలాసిని విగా వెలసిన దేవి సిరి శారదలే చామర పట్టగా భక్తుల రక్షణ చేయగనుండగా శివుని చూచుచు తన్మయవగుచు శివ ప్రియవుగా వెలసిన దేవి పర్వత వంశము పావనంబుగా సౌందర్యముతో శంకరు సతిగా నారీ మణివై వెలసిన దేవి తపోభంగముకు మన్మధునంపగా చూపుల చేతనే భస్మము చేసిన కరుణ చేతనే మన్మధునిలపగా కరుణానిధి వై వెలసిన దేవి ద్రుహిణాదులను పాదము చింత శిరములు వంచి ప్రణతులు చేయ మణులు తగిలి పాదము కందగా అరుణారుణవై వెలసిన దేవి ఇంద్రాణియును పూజింపంగ సంత సంభుతో అభయము నీయగా అతివలెల్లరూ అమ్మను గొలువ వరదాయిని వై వెలసిన దేవి వెండి కొండయే వాసము కాగా పర్వత వంశము పావనంబుగా సౌందర్యముతో శంకరు సతిగా నారీ మణివై వెలసిన దేవి లీలలు చూపగా సృష్టిని చేయుచు విలాసములతో ఆటను చూచియు నయము తప్పక లయము చేయుచు అద్వితీయవై వెలసిన దేవి సాధన చేతను కుండలి శక్తియు పయనింపంగా పద్మము వరకు సుధాపానమున మహాశక్తివై ప్రాణధారవై వెలసిన దేవి అన్ని లోకముల ఏలిక వగుచు సనకాదులచే స్తుతులందుచును పాదద్వయమే పరతత్వముగా తత్వాసనవై వెలసిన దేవి వెండి కొండయే వాసము కాగా పర్వత వంశము పావనంబుగా సౌందర్యముతో శంకరు సతిగా నారీ మణివై వెలసిన దేవి వీణా పాణియు గానము చేయగా మౌనుల డెందము మోదమందుచును ముక్తి కోసమై భక్తిని కొలువగా ముని మానసవై వెలసిన దేవి తనయుల చూచి తన్మయవగుచు తరించు వారికి నామము చూపగా చక్రమధ్యమున బిందు తానని మహామంత్రవై వెలసిన దేవి మేలికాంతియు మెరుపు తీగవై మకుటమందునే నెలబాలునితో హంసగమనగా అడుగులు వేయ
महासाम्राज्ञि वै वेलसिन देवी పర్వత వంశము పావనంబుగ సౌందర్యముతో శంకరు సతిగా నారీ మణి వై వెలసిన దేవి భక్తులందరూ నామము చేయగ సందడి గనుచును సంతసమందుచు సదా శివునితో వరములు నిడగ ఆనంద కలిక వై వెలసిన దేవి కర్మ పూజలను కానగలేరని భావ పూజలకు బంధము లేదని సువాసినులచే పూజలందుచును వరదాయిని వై వెలసిన దేవి చూపుల నిష్కల ప్రేమ కురియగా దీక్షా పరులు తడియుచునుండగా ముదమున గొనుడు మోక్షమనుచును ముక్తిదాత్రి వై వెలసిన దేవి వెండి కొండయే వాసము కాగా పర్వత వంశము పావనంబుగా సౌందర్యముతో శంకరు సతిగా నారీ మణి వై వెలసిన దేవి ఆది దేవునికి సేవలు చేయుచు ఆనందంబున భక్తులు చేసెడి పూజలు కొనుచు పరమును చూపగా పరం జ్యోతి వై వెలసిన దేవి కోటి సూర్య రుచి గూడియుందువని శృతులు చేతను స్తుతులందుచును సర్వము మరిచెడి మానస పూజకు మనోరంజని వై వెలసిన దేవి గృహమంతయును చింతామణులని చేరి కొలచిన చింతలు లేవని భక్తుల తోడను పలుకుచు నీవు దయామూర్తి వై వెలసిన దేవి వెండి కొండయే వాసము కాగా పర్వత వంశము పావనంబుగా సౌందర్యముతో శంకరు సతిగా నారీ మణి వై వెలసిన దేవి వృద్ధి క్షయముల ఎరుగ కయుండి గుణములంటని రూపము చూపగా మహిమను గాంచి మాటల కందక నిర్వికల్ప వై వెలసిన దేవి పద్మవనమును వాసము చేయగా చెలిమిని చూచి అచ్చెరు వందుచు కవుల కలములే కదలకయుండగా పద్మ ప్రియమై వెలసిన దేవి వెలుగును చూపి తెలివిని నింపి కలల ఎందున వీడకయుండుచు సుప్తి ఎందును సాక్షిగా నిలచి దుర్యాతీతగా వెలసిన దేవి వెండి కొండయే వాసము కాగా పర్వత వంశము పావనంబుగా సౌందర్యముతో శంకరు సతిగా నారీ మణి వై వెలసిన దేవి పాపపు ఆగ్నుల తాపము పాపగా హిమనగమింతను వెలసియుండగా తలచిన వారే తన వారను
నోచు విశ్వమాత వై వెలసిన దేవి అహము పొందుచు బాధితులగుచు కామము చేతను పీడితలగుచు రక్షణ కొరకే లలితా మాతగా పలువురు పొగడగా వెలసిన దేవి సత్యవంతులను దేవతలనగా రజోవంతులను రక్కసులనుచు ప్రేరణ చేయుచు గుణములనంటగ గుణాతీతవై వెలసినదే పర్వత వంశము పావనంబుగా సౌందర్యముతో శంకరు సతిగా నారీమణి వై వెలసిన దేవి జీవులందరికి జననిగా వెలసి మనోకమలమే వాసమనుచును కారణమంతకు కల్పితవగుచు కమలవాసినిగా వెలసిన దేవి అనాహతమున మహానందవై ధ్యానమగ్నులు చూచెదరనుచు బోధలు చేసెడి గురువే నీవుగా ధ్యానగమ్యవై వెలసిన దేవి వేరేకుల కమలమందున సదాశివునికి ప్రియభామినిగా చిద్విలాసముగా చేరి వసించుచు పరమానందవై వెలసిన దేవి వెండి కొండయే వాసము కాగా పర్వత వంశము పావనంబుగా సౌందర్యముతో శంకరు సతిగా నారీమణి వై వెలసిన దేవి దేవిని కొలచిన ద్వంద్వము లేదని పదద్వందమే పరమును చూపగా నామము చేసిన మోదము సగుచు భక్తవస్య వై వెలసిన దేవి దేవాంగనలే కొలుచుచునుండగా వాణీ దేవియే వీణను మీటగా పుణ్య సాధులే పూజలు చేయగా భువనేశ్వరి వై వెలసిన దేవి అగస్త్య సతిని ఆదరింపుచు అందచందములకే అచ్చెరు వందుచు రతీదేవియును ప్రణతులు చేయ లావణ్య నిధి వై వెలసిన దేవి పర్వత వంశము పావనంబుగా సౌందర్యముతో శంకరు సతిగా నారీమణి వై వెలసిన దేవి భావన చేసిన సంత సంబుతో జ్ఞాన సంపద నొసగెదవనుచును సన్ముని చంద్రులే సాక్ష్యము సంగగా విద్యా ఖని వై వెలసిన దేవి చూపులవలతో సదా శివునికి అర్థభాగమును ఆక్రమించుచు చిద్విలాసముగా చెలగుచు నిత్యము చిదానందమై వెలసిన దేవి పాలకడలిలో మణుల దీవిపై వాసము చేయుటే సంతసమనుచు భక్తులందరికీ దర్శనమిచ్చుచు భక్తవరద వై వెలసిన దేవి వెండి కొండయే వాసము కాగా
పర్వత వంశము పావనంబుగా సౌందర్యముతో శంకరు సతిగా నారీమణి వై వెలసిన దేవి దక్షుని యాగము ధ్వంసము చేసి యోగము చేతను దేహము విడిచి పార్వతి వగుచును పతిని చేరగను పరమ పావనిగా వెలసిన దేవి కడలి చూలికి సోదరి వగుచు మురిపెము తీర్పగా గర్విత వగుచు సిరి మహత్యమున శృతులకి అందక వేదాతీతగా వెలసిన దేవి శివుని భక్తులకు ఆర్తులు వాపగ మాతృమూర్తి వైలాలింపుచును ఆలు మగలకును అభేదమనుచును జగన్మాత వై వెలసిన దేవి పర్వత వంశము పావనంబుగా సౌందర్యముతో శంకరు సతిగా నారీమణి వై వెలసిన దేవి జీవుల ప్రాణమే దేవియే అనగా శృతుల కందని మహిమను తెల్పుచు చైతన్యంబున సృష్టిని నడుపుచు సృష్టికర్తవై వెలసిన దేవి నిత్యము నామము మననము చేయగా కరుణామృతమును పరగించుచును జన్మల కంతము జరుగ భక్తులకు వరదాయిని వై వెలసిన దేవి సృష్టిని చేయగా బ్రహ్మరూపివై పోషణ చేయగా విష్ణురూపివై లయమును చూప ఆత్మరూపివై గుణాతీతవై వెలసిన దేవి వెండి కొండయే వాసము కాగా పర్వత వంశము పావనంబుగా సౌందర్యముతో శంకరు సతిగా నారీమణి వై వెలసిన దేవి చోడసె కళలు సుందరములై పున్నమ దినమును పూతము చేయగా యంత్రమునందున బిందు విదితవై బిందు రూపిగా వెలసిన దేవి ఆద్యంతంబుల అందని రూపము స్వప్రకాశమున వెలుగులు చూపగా దివ్య సంపదల దేవేశ్వరివై దైత్యమదని వై వెలసిన దేవి రవిశశులిరువురు కన్నులు కాగా జగములన్నియును శరీరముగా బహుభాషలకు భావన కందక భావాతీతగా వెలసిన దేవి వెండి కొండయే వాసము కాగా పర్వత వంశము పావనంబుగా సౌందర్యముతో శంకరు సతిగా నారీమణి వై వెలసిన దేవి బలగర్వముతో భండాసురుడు మునివరులందరి శ్రమలు పెట్టగా కాళి రూపమున అసురుని చంపి ఆదిశక్తి వై వెలసిన దేవి భండుని చంపిన దేవతలందరూ అబ్బుర పడుచును పూజలు చేయగా అచ్యుతుండును మహామాయవని మాయాతీతగా వెలసిన దేవి పేరోలగమున సతితో అజుడు మోదము తోడను మద్దెల పట్టగా సురనాయకులే రాగము పాడగా నాదరూపి వై వెలసిన దేవి
వెండి కొండయే వాసము కాగా పర్వత వంశము పావనంబుగా సౌందర్యముతో శంకరు సతిగా నారీ మణివై వెలసిన దేవి చెండముండులే నిశంభుని కూడుచు లోకములన్నీయు ధ్వంసము చేయగా వారావాహినిగా వారిని చంపియు లోక పూజ్యవై వెలసిన దేవి రక్త జిహ్మునితో తలపడి పోర చెండి వగుచును వాణిని చంపగ మాలిన్యము విడి నీ పదమందగ ముక్తిదాత్రివై వెలసిన దేవి మహిషాసురుని మర్దన చేయగ దుర్గ వగుచును దైత్యుని హరించి నవరాత్రమ్ముల పూజలందుచు నిత్య తృప్తవై వెలసిన దేవి పర్వత వంశము పావనంబుగా సౌందర్యముతో శంకరు సతిగా నారీ మణివై వెలసిన దేవి కామేశ్వరునికి మోదము కూర్చెడి లలితాదేవిగా తన్మయత్వమున తాండవమాడగ తనువే మరచి తటిల్లేఖవై వెలసిన దేవి పతివదనమునొక పద్మమనుకొని భ్రమరి రూపమున వీడకయుండిన రతి మన్మధుల నమస్సులిడగా రతికిని ప్రియవై వెలసిన దేవి సదాశివునకు భావం బగుచు జరారోగములు జన్మలు మదిలో తలచిన వారికి తొలగిపోవునని భవనాశిని వై వెలసిన దేవి వెండి కొండయే వాసము కాగా పర్వత వంశము పావనంబుగా సౌందర్యముతో శంకరు సతిగా నారీ మణివై వెలసిన దేవి అహమే విడిచిన భక్తులనెల్లను శిష్టుల చేసియు జ్ఞానము చూపియు ముక్తులు కాగా మురిపెము తోడను మోక్షదాత్రివై వెలసిన దేవి ఆరు వర్గముల నరికట్టంగా లలితానామమే కుఠారమనుచు మునులందరిచే తెలియగబడుచు మనోరంజనిగా వెలసిన దేవి వేదము తత్వము తెలిసి కొన్నను దేవిని ఎన్నడు కానగలేరని కటాక్షమున్నను కాంచగలరని కరుణామయి వై వెలసిన దేవి వెండి కొండయే వాసము కాగా పర్వత వంశము పావనంబుగా సౌందర్యముతో శంకరు సతిగా నారీ మణివై వెలసిన దేవి భక్తుల తాపము బాపగదలచి అండను నిలిచి జ్ఞానుల చేసి నిన్నే కొలువగ సంతసంబుతో ప్రమదవార్థివై వెలసిన దేవి అంకుశంబుతో అసురుల చంపగ దుష్టుల మదమును దూరము చేయగ పాశము పట్టుచు వెలసి దివనుచు ధనుజహంత్రివై వెలసిన దేవి పరాశరులు నిను చేరి కొలువగా
గురు రూపముతో దక్షిణామూర్తిగా జ్ఞాన సారమును తెలుపుచు నీవు గురు మండలి వై వెలసిన దేవి పర్వత వంశము పావనంబుగా సౌందర్యముతో శంకరు సతిగా నారీ మణి వై వెలసిన దేవి సుమబాణంబుల ఇక్షుదండమున దీక్షా పరులను వేకువ బ్రోవగ చక్ర రూపిణిగా వెలసితివనగా యంత్ర రూపవై వెలసిన దేవి షోడశ ప్రాయము సుందరంబుగా గరళమంతయు పానము చేయగ మంగళ సూత్రము మహిమను చూపగ సుమంగళి విగా వెలసిన దేవి కామేశ్వరుని అంకమందున మెరుపు తీగవలి మెరయుచుండగా చూచిన జనముల జన్మ తరింపగ సూక్ష్మ రూపిణిగా వెలసిన దేవి వెండి కొండయే వాసము కాగా పర్వత వంశము పావనంబుగా సౌందర్యముతో శంకరు సతిగా నారీ మణి వై వెలసిన దేవి శివశక్తులకే భేదము లేదని పతియందుననే అనురాగముతో అంక భాగమును వీడకయుండి శివ కుటుంబినిగా వెలసిన దేవి భక్తిని ఎన్నడు కరువు చేయకుము కరుణారసమును ఆపకుమిప్పుడు అర్చన లేదని అనాదరంబున మరువబోకుమా మదిలోనెప్పుడు ఎవరి కీర్తనలెంతయుముదమున చదివిన పాడిన చదివించినను ఇహ పర సుఖములనెప్పుడు పొందుచు సుఖ సౌఖ్యంబుల శోభితలగుదురు పరాశరులు నిను చేరి కొలువగా గురు రూపముతో దక్షిణామూర్తిగా జ్ఞానసారమును తెలుపుచు నీవు గురు మండలి వై వెలసిన దేవి ఈ చరాచర సృష్టికి అమ్మే కదా మూలం అమ్మే కదా మనందరికీ గురువు అమ్మ అంటేనే ఈ ప్రకృతి ఈ ప్రకృతి నుంచే కదా మనమన్నీ నేర్చుకుంటున్నాం జగన్మాత సృష్టి స్థితి లయములకు బ్రహ్మ విష్ణు శివునిగా అవతరించిన భండాసురుని చంపడానికి కాళీ రూపము ధరించిన చెండముండులను నిశుంభుడు మొదలైన రాక్షసుల్ని సంహరించడానికి వారావాహినిగా అవతరించిన రక్తజిహ్వునితో శక్తి రూపంతో తలపడిన దుర్గావతారంతో మహిషాసురుణ్ణి వధించిన ఏ అవతారమైనా ఆ జగన్మాత ఒక్కరే అనంతకోటి నామాలలో ఏ నామంతో జపించినా ఏ రూపంతో భావన చేసినా ఆమె భావనా మాతృ సంతుష్టి ఆ కరుణామయ ఆశీస్సులు మనందరికీ కలగాలని కోరుకుంటూ నమస్కారం వెండి కొండయే వాసము కాగా పర్వత వంశము పావనంబుగా సౌందర్యముతో శంకరు సతిగా నారీ మణి వై వెలసిన దేవి మేనికాంతుల మెరుపుల చూచి మరకతమ్ములే వెలవెలబోవ లావణ్యముతో లలితాదేవిగా పూజనీయవై వెలసిన దేవి శశిని ధరించిన శివునికి నీవు ప్రాణప్రియవని వేదము తెల్పగ పిలిచిన